లగచర్ల ఘటనపై స్పందించిన ప్రభుత్వం ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటే ఉపేక్షించబోమన్న మంత్రి శ్రీధర్ బాబు, రాజకీయ కోణం ఉండొచ్చని ఐజీ సత్యనారాయణ వెల్లడి. రైతుల అరెస్టులు అప్రజాస్వామికమన్న బీఆర్ఎస్, భూములను లాక్కునే అధికారం ప్రభుత్వానికి లేదన్న బీజేపీ. అర్హత లేని కంపెనీకి అమృత్ టెండర్లను కట్టబెట్టారన్న కేటీఆర్, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపణ. కులగణన సర్వే ముఖ్య ఉద్దేశమేంటో చెప్పాలని డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై ప్రధాని తీవ్ర విమర్శలు. కులాల పేరుతో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపణ. ముంబైలో బీజేపీ తరపున కిషన్ రెడ్డి ప్రచారం. తప్పుడు హామీలతో మహారాష్ట్ర ప్రజలను కూడా కాంగ్రెస్ మోసగిస్తోందని విమర్శ. భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 820 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 257 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.